गुड मॉर्निंग तेलंगाना वेलकम टू टी न्यूज़ नेनु ममता मुंदुगा बुलेटिन लो हेडलाइंस वडगंडलतो नष्टपोयिन पंटल विवरालु तेप्पिंचंडि मंत्रुलु व्यवसाय शाख अधिकारुलकु सीएम आदेशं तेलंगाणातो बीआरएस ती पेगुबंधं ना बलं बलग मीरेनंटू पार्टी श्रेणुलकु सीएम संदेशं తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించాలి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్న కేటీఆర్ పిటిషన్ పెండింగ్ లో ఉండగా విచారణకు తొందరెందుకు నిలదీసిన ఎమ్మెల్సీ కవిత నీళ్లు నమిలిన ఈడీ అధికారులు మద్దతుదారుకు చట్టభద్రత కల్పించకుంటే మహా ఉద్యమమే మోదీ సర్కార్కు అన్నదాతల అల్టిమేటం బీజేపీ పాలనలో రుణభారతంగా మారుతున్న దేశం 155.8 లక్షల కోట్లకు చేరిన కేంద్రం అప్పులు కబుల్టన్ అప్డేట్ చూస్తే రాష్ట్రంలో వడగళ్ళ వానలు అకాల వర్షాలు పడ్డ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు ఇవాల లేదా రేపు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటిస్తారు ఇప్పటికే వడగళ్ళ వానలు పంట నష్టాల వివరాలు అందజేయాలని జిల్లా మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంబంధిత శాఖల అధికారులను ఆయన ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన వివరాలను పరిశీలించిన అనంతరం సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పర్యటిస్తారు ఎక్కువగా నష్టపోయిన జిల్లాలో సీఎం పర్యటించనున్నారు నేను నిర్దోషినని ఏ తప్పు చేయలేదన్నారు ఎమ్మెల్సీ కవిత రాజకీయ వేదింపుల్లో భాగమే ఈ విచారణలని కేసులో తనకు సంబంధించి ఒక ఆధారాన్ని చూపలేదన్నారు విచారణకు సహకరిస్తున్న సహకారం అందించడం లేదన్నట్లుగా చిత్రీకరించే కుట్రలు జరుగుతున్నాయన్నారు సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉండగానే ఇంత హడావిడిగా ఎందుకు విచారించాల్సి వస్తుందని ఎమ్మెల్సీ కవిత ఎదురు ప్రశ్నించారు నన్ను నిందితురాలుగా పిలిచారా అన్న కవిత ప్రశ్నకు ఈడీ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు రాజకీయ కోణంలో కేసుల నమోదు విచారణ పేరుతో ఢిల్లీకి పిలవడం గంటల తరబడి ఆఫీసులో కూర్చోబెట్టడం వ్యక్తిత్వ హననం చేసేలా లీకులు ఇవ్వడం బురద పూసి కడుక్కోమనడం ఇది గత కొన్నాళ్లుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుసరిస్తున్న దర్యాప్తు విధానం ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రతిపక్షాలకు చెందిన అనేక రాజకీయ నాయకులు ఈ తంతుకు గురయ్యారు గురవుతూనే ఉన్నారు తాను ఏ తప్పు చేయలేదని కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను విచారిస్తున్నారని భారత జాగృతి సారథి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి స్పష్టం చేసినట్టు తెలిసింది ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరైన కవిత విచారణ సందర్భంగా అధికారులను పలు అంశాలపై నిలదీసినట్టు తెలుస్తోంది ఈడీ దర్యాప్తులో నిష్పాక్షికత పారదర్శకత కనిపించడం లేదని రాజకీయ కుట్రలో పాలు పంచుకుంటున్నట్లు కనిపిస్తున్నదని ఆమె కొండబద్దలు కొట్టడంతో నీళ్లు నమలడం అధికారుల వంతైంది తప్పుడు విషయాలు లీక్ చేస్తుండటంపైన అధికారులను కవిత ప్రశ్నించారు తాను నిందితురాలను అని కవిత నిలదీయగా కాదంటూ దర్యాప్తు బృందం సమాధానమిచ్చింది కేవలం అనుమానితురాలుగానే ప్రశ్నిస్తున్నట్లు పేర్కొంది సోమవారం ఉదయం 10:30 ఈడీ కార్యాలయానికి చేరుకున్న కవిత నుంచి రాత్రి 9:30 వరకు అధికారులు వివరాలు సేకరించారు అయితే కవిత ఈడీ ఆఫీసుకు వచ్చిన తర్వాత గంట వరకు దర్యాప్తు అధికారులు ఆమెను ప్రశ్నించలేదని తెలిసింది ఇతర నిందితుల సమక్షంలో ముఖాముఖి ప్రశ్నలు అడుగుతున్నట్లు ఈడీ అధికారులు బయటకు లీకులు వదిలినప్పటికీ కవితను మాత్రం ఇంతవరకు ఎవరితోనూ కన్ఫ్రంటేషన్ చేయలేదు ఆమెను విడిగానే విచారించారు అయితే మొత్తం 11 గంటల్లో కేవలం 14 ప్రశ్నలు మాత్రమే ఈడీ బృందం కవితను అడిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి ఎక్కువ సమయం ఖాళీగా కూర్చోబెట్టినట్లు అర్థమవుతోంది స్పష్టమైన ఆధారాలేవీ లేకపోవడంతో మానసికంగా వేధించేందుకే ఈడీ అధికారులు ఇలా చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది మద్యం పాలసీ కేసులో కవిత ప్రమేయానికి సంబంధించి ఏ ఒక్క ఆధారాన్ని విచారణలో అధికారులు చూపెట్టలేకపోయారని సమాచారం కేవలం రాజకీయ అంశాల చుట్టూ ఈడీ ప్రశ్నలు కొనసాగాయని తెలుస్తోంది తాను ఎలాంటి తప్పు చేయలేదని చేయనని ఈడీ దర్యాప్తులో కవిత స్పష్టం చేశారు కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే తనను దురుద్దేశంతో విచారిస్తున్నారని ఆమె ఈడీ అధికారులతో కుండబద్దలు కొట్టారు తాను పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తున్నప్పటికీ సహాయ నిరాకరణగా చిత్రీకరించేందుకు ఈడీ కుట్ర పన్నుతుందని ఆమె ఆరోపించారు విచారణలో పారదర్శకత లోపించిందని
రాజకీయ వేధింపుల్లో భాగంగానే తనను విచారిస్తున్నట్లు తెలుస్తున్నదని కవిత నిలదీయగా ఈడీ అధికారులు మౌనంగా ఉండిపోయారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అక్రమాల్లోనూ తన పాత్ర లేకపోయినా కల్పిత కథలతో తనపై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారని సమాచారం. తమ విశ్వసనీయత తమకు ఉందని కవిత స్పష్టం చేశారు. ఈడీ విచారణలో పారదర్శకత లేదని పలుమార్లు తేల్చి చెప్పిన కవిత అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారని విచారణ అధికారులు ముఖం మీద చెప్పినట్లు రాజకీయ వర్గాలు తెలిపాయి. విచారణ సందర్భంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులను పలుమార్లు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆమె ప్రశ్నలకు పలుమార్లు నీళ్లు నమిలిన అధికారులు ఎక్కువసార్లు మౌనంగానే ఉండిపోయారని సమాచారం. తనను నిందితురాలిగా పిలిచారా అని విచారణ బృందాన్ని కవిత ప్రశ్నించగా వాళ్లు కాదు అని సమాధానమిచ్చారు. కేవలం అనుమానితురాలుగానే ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్న పిటిషన్ పై ఈ నెల విచారణ ఉండగా తనను అంత తొందరగా విచారించాల్సిన అవసరమేంటని కవిత ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ అధికారుల నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదని సమాచారం. గత విచారణలో స్వాధీనం చేసుకున్న తన ఫోన్ను పూర్తిగా చెక్ చేసుకోవచ్చునని అధికారులకు తేల్చి చెప్పిన కవిత తాను ఫోన్లు ధ్వంసం చేసినట్లు మీడియాకు తప్పుడు లీకులు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. కవిత ప్రశ్నతో ఈడీ అధికారులు ఖంగు తిన్నారు. ఈడీ విచారణను పూర్తిగా రికార్డు చేయాలని ఎమ్మెల్సీ కవిత అధికారులపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. దీంతో ఈడీ అధికారులు వీడియో రికార్డింగ్ చేపట్టారు. విచారణ సందర్భంగా పలు ఈడీ కేసులపై కవిత అధికారులను ప్రశ్నించారు. బీజేపీలో చేరగానే మరుగున పడిన కేసుల గురించి ఆమె ప్రస్తావించడంతో అధికారులు మోగబోయారు. గతంలో ఎంతమందిపై విచారణ చేపట్టారు, బీజేపీలోకి రాగానే వారిపై ఎందుకు విచారణను ఆపేశారు, వారిపై పెట్టిన కేసులేమైనాయి, ఇప్పటి వరకు ఈడీ పెట్టిన కేసులెన్ని, వాటిలో దోషులుగా తేలినవి ఎన్ని అని కవిత నిలదీసినట్లు సమాచారం. ఈ సందర్భంగా హిమంత విశ్వశర్మ, సుజనా చౌదరి, నారాయణ రాణే కేసులను ఆమె ప్రస్తావించగా వాటిపైన ఈడీ అధికారులు మౌనంగానే ఉండిపోయారని తెలుస్తోంది. వెల్కమ్ బ్యాక్. చేయని తప్పుకు విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ముఖంపై చిరునవ్వు చిరిగిపోలేదు. రాజకీయ కుట్రలో భాగంగా ఈడీ అధికారులు విచారిస్తున్నా ఆత్మస్థైర్యం కోల్పోవడం లేదు. ఒకటి రెండు కాదు, ఏకంగా 10.5 గంటల పాటు ఈడీ అధికారులు విచారించినా ఎక్కడా స్థైర్యాన్ని కోల్పోకుండా ఎమ్మెల్సీ కవిత వారికి సమాధానాలిచ్చారు. తనకు సంబంధం లేని కేసులో విచారిస్తున్నారని, ఏ తప్పు చేయలేదని ఈడీ అధికారులకు స్పష్టం చేశారు. గంట రెండు గంటలు కాదు, ఏకదాటిగా 10.5 గంటల పాటు ఈడీ విచారణను ఎదుర్కొన్నా ఎక్కడా తన స్థైర్యాన్ని కోల్పోలేదు ఎమ్మెల్సీ కవిత. బయట అనేక ఊహాగానాలు, సామాజిక మాధ్యమాలు సృష్టించిన హడావుడి, ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ ఎమ్మెల్సీ కవిత బయటకు వచ్చారు. ఇది సోమవారం ఢిల్లీ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్లో నెలకొన్న దృశ్యం. ఢిల్లీ మద్యం విధానం కేసుకు సంబంధించి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రెండోసారి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10.5 గంటలకు ఈడీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన ఆమె తిరిగి రాత్రి 9.5 గంటలకు బయటకు వచ్చారు. ఈడీ కార్యాలయం లోపలికి వెళ్లేటప్పుడు ఆమెలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటకు వచ్చేటప్పుడు మరింత ప్రకాశవంతంగా కనిపించింది. అందరికీ అభివాదం చేస్తూ విజయ చిహ్నాన్ని చూపుతూ చిరునవ్వుతో కారు ఎక్కారు. చినుకులు పడుతున్నా ఆమె అభిమానులు, భారత జాగృతి నాయకులు, కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఆమె కారు ముందు గుమ్మడికాయతో దిష్టి తీశారు. అక్కడి నుంచి ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసానికి చేరుకున్నారు. ఆమె కాన్వాయ్ను అనుసరిస్తూ కార్యకర్తలు, అభిమానులు కదిలారు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించి కవితను సోమవారం విచారణకు రావాల్సిందిగా ఈడీ కోరింది. ఢిల్లీలోని సీఎం కేసీఆర్ అధికారిక నివాసం నుంచి భర్త అనిల్తో కలిసి కవిత ఈడీ కార్యాలయానికి బయలుదేరారు. సరిగ్గా 10:25 ఆమె భర్త అనిల్ ఆమెకు బెస్ట్ విషెస్ చెప్పారు. అప్పటి నుంచి రాత్రి ఆమె కార్యాలయం నుంచి బయటకు వచ్చేదాకా అనేక ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ఎలక్ట్రానిక్ మీడియా లైవ్ కవరేజ్లో పోటీ పడి సామాజిక మాధ్యమాల్లో అనేక కోణాల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తూ ప్రచారం జరిగింది. మధ్యలో ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాదులు ఈడీ కార్యాలయానికి చేరుకోవడం, సాయంత్రం కొంతమంది వైద్యులు అక్కడికి రావడం అనేక ఊహాగానాలకు తావిచ్చింది. విచారణ అనంతరం ఆమె బయటకు రావడంతో అవన్నీ పటాపంచలయ్యాయి. 10.5 గంటల పాటు విచారణను ఎదుర్కొన్న మొక్కవోని పట్టుదలతో
చెరగని చిరునవ్వుతో కవిత తన అభిమానులకు విజయ సంకేతాన్ని చూపుతూ తన కోసం వేచి ఉన్న వారందరికీ అభివాదం చేస్తూ ఇంటికి చేరుకున్నారు। విచారణ అనంతరం ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను తిరిగి ఇవాళ విచారణకు హాజరు కావాలని సూచించారు। ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కవిత ఈ నెల 11న తొలిసారి ఢిల్లీలో ఈడీ విచారణకు హాజరయ్యారు। ఆమెను తిరిగి ఈ నెల 16న మరోసారి రావాలని ఈడీ ఆదేశించింది। ఈడీ నోటీసులకు సంబంధించి తాను సుప్రీంకోర్టులో పిటిషన్ వేశానని అది ఈ నెల 24న విచారణకు రానుందని సుప్రీం తీర్పునకు అనుగుణంగా నడుచుకుంటానని ఆమె ఈడీకి తన ప్రతినిధి ద్వారా చెప్పారు। అదే సమయంలో ఈడీ అడిగిన అన్ని పత్రాలను సమర్పించారు। అనంతరం సోమవారం ఆమెను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇవ్వడంతో హాజరయ్యారు।